మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలు కానీ విభజించబడింది. విభజించబడిన తర్వాత ఈ యొక్క కొత్త స్టేట్కి రాజధాని ఎక్కడ అనే దాని మీద ఇప్పుడు కాంటెంపరీగా వాస్తు అనే పేరుతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతులు, వాస్తు శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి ఎక్స్ప్లనేషన్స్ అనేవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అందువల్ల టెక్నికల్గా ప్రతి వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ని టెక్నికల్గా పాఠకులకి చెబుదామన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చెప్పడం జరుగుతుంది. పూర్తులు పెద్దలు కొన్ని సంవత్సరాలు వాళ్ళ లైఫ్ టైంలో వాస్తు మీద పరిశోధన చేసినట్టు వాళ్ళని తక్కువ చేయడం అనేది అవమానించడం అనేది నాకు ఉద్దేశం కాదు. ఒక శాస్త్రీయ పరంగా ఒక సిటీ క్యాపిటల్ని కానీ టౌన్ ప్లానింగ్ కానీ చేసేటప్పుడు ఏ అంశాలు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. సో అటువంటి పాయింట్స్ని ఈ యొక్క ఇండియన్ ట్రెడిషన్ ఆర్కిటెక్చర్లో ఏ రకంగా పొందుపరిచారు, వాటి యొక్క ఒరిజినల్ ఇంటర్ప్రిటేషన్, సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఏ రకంగా తీసుకోవాలి అనేదాన్ని మీ ముందు ఉంచడమే నా యొక్క ప్రయత్నం. అంతేగాని పర్టికులర్గా గౌరవ తిరుపతి రెడ్డి గారు ఏదైతే కొద్ది విషయాల మీద వాస్తు అనే రూపంలో వెళ్తున్నారో, పూర్తిగా ఆన్షియంట్ వాస్తు, ఆన్షియంట్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఏదైతే తీసుకున్నారో దానికి పూర్తిగా విరుద్ధంగా వెళ్తున్నారు. దాని యొక్క తత్వాన్ని, దాని యొక్క సౌల్స్ని, దాని యొక్క ఆ ఇంటర్నల్ ఎజెండా అనేది ఆయన అర్థం చేసుకోకుండా ఆయనకంటూ ఒక వాస్తు అనే పేరు మీద ఒక కొత్త ఒరవడి, ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఓన్ వాస్తు అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా వాస్తు అనేదాన్ని వారు అర్థం చేసుకోలేదని నాకు ఉద్దేశం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వారు చెప్పేది ఏంటంటే, కొత్తగా ఏర్పడినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ గుంటూరు మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో క్యాపిటల్ అనేది తీసుకుందామని చెప్పి ఒక పొలిటికల్గా ఒక వింగ్ అనేది అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ, అక్కడ ఉన్నటువంటి రైలు మార్గం కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గం కానీ, అదే రకంగా కొత్తగా ఏర్పడినటువంటి స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్కి ఈ యొక్క క్యాపిటల్ ఉన్న మెయిన్ సిటీస్కి అన్నిటికీ ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది. కానీ వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పెద్దవారు, ఈ పెద్ద అని చెప్పేది ఏంటంటే, ఈ యొక్క విజయవాడకి గుంటూరు మధ్య కానీ సిటీ కానీ ఏర్పడితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిటీ హైదరాబాద్కి మనం నడిచేటటువంటి నడకలు ఏంటంటే, ఇక్కడి నుంచి హైదరాబాద్కి నడిచే నడకలు ఆగ్నేయ వాయువు నడకలు రావడం వల్ల చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి వారు చెప్తున్నారు. వాస్తవంగా వాస్తు ఒక పర్టికులర్ సిటీ, ఒక విలేజ్, ఒక ప్లానింగ్ తీసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి సాయిల్ కండిషన్స్ అనేవి అక్కడ హ్యాబిచువల్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఒక హ్యూమన్ బీయింగ్కి ఎంతవరకు సపోర్టివ్గా ఉంటుంది అనేది కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద వాస్తు. అంటే ఆ యొక్క సాయిల్ కండిషన్స్ అనేది, బేరింగ్ కెపాసిటీ ఏంటి, ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ని అక్కడ బేర్ చేయాలనుకుంటే దాని కెపాసిటీ ఏంటి, బాగా లోతుగా మనం పిల్లర్స్ తీయాలా. సో ఆ యొక్క సాయిల్ కండిషన్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని బట్టి మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. అది యొక్క ఫలాలను మనం తీసుకుని ఆ ప్రకారం ఎంత లోతుకి వెళ్ళాలన్నది చేసుకోవచ్చు. నెంబర్ టూ ఏంటంటే, ఆ సాయిల్ అనేది అక్కడున్న హ్యూమన్స్కి కొంచెం పాజిటివ్గా, హార్మోనియస్గా ఉన్న ఎనర్జీస్ అనేవి ఇస్తాయా అని చెప్పి ఇంకొక లెక్క ఉందన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఎంత పచ్చదనం అనేది అక్కడ ఉన్నప్పుడు ఆ పచ్చదనం అనేది ఒక ఫెర్టిలిటీకి సూచిస్తుంది అన్నమాట. అంటే ఒక హ్యూమన్ యొక్క ప్రొక్రియేషన్ టెండెన్సీస్ అనేది ఆ
ఉండేటటువంటి సాయిల్ అనేది ఏ రకంగా ఇచ్చేస్తుంది. నెంబర్ త్రీ, ఈ యొక్క సాయిల్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క భూమి యొక్క ప్లవాస్, ప్లవాస్ అన్నప్పుడు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అన్నమాట. మన యొక్క దిక్కులు అనేవి నాలుగు దిక్కులు, నాలుగు విదిక్కులు, ఎనిమిది దిక్కులు అనేది తీసుకునేటప్పుడు ఈ యొక్క ఎత్తుపల్లాలు అనేది ఎటు ఉన్నాయి, అంటే పశ్చిమం పక్క తీసుకున్నప్పుడు తూర్పు ఎత్తుగా ఉందా పల్లంగా ఉందా, అంటే దక్షిణం తీసుకునేటప్పుడు ఈ ఉత్తరం అనేది పల్లంగా ఉందా ఎత్తుగా ఉందా, అదే రకంగా ఈ వాయువ్యం అనేది ఈ యొక్క ఆగ్నేయంతో కంపేర్ చేసినప్పుడు ఏ రకంగా ఉంది, అదే రకంగా ఒక ఈశాన్యం అనేది తీసుకునేటప్పుడు ఒక నైరుతి అనేది అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క కన్స్ట్రక్షన్ దృష్టిలో పెట్టుకుని దాని చుట్టుపక్కల ఉండే ఏరియాలో యొక్క ఈ యొక్క డెక్లివిటీ ఎలా ఉంది, ల్యాండ్ డెక్లివిటీ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఎందువల్లంటే అసలు సమతలంగా ఒక ఒక ఫ్లాట్గా ఉన్న ల్యాండ్ తీసుకునేటప్పుడు హ్యూమన్కి ఏ రకమైన పాజిటివ్స్ నెగిటివ్స్ లేకుండా చక్కని సపోర్టివ్గా ఉంటుంది. ఏదైనా డెక్లివిటీ ఉన్నప్పుడు మాత్రమే ఏ డెక్లివిటీ ఎలా ఉందనే చూసుకోలేరు. అంత మాత్రాన నైరుతి ఎత్తు ఈశాన్యం పల్లంగా ఉన్న భూమే మంచి చేస్తుంది అనేది ఇక్కడ లెక్క కాదు. ప్లెయిన్గా ఉండేటటువంటి ల్యాండ్స్ ఏవైనా సరే హ్యూమన్ హెబిటేషన్కి అనుకూలంగా ఉంటుంది. అక్కడి నుంచి ఎరోజ్ అయ్యేటటువంటి ఎర్త్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో హ్యూమన్స్కి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా సరే పల్లంగా ఉండే పరిస్థితి ఉంటే మనం ఇవన్నీ కన్సిడర్ చేయాలి. సో ఇవంతా రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే మనము ఎక్కడైతే ఈ యొక్క క్యాపిటల్ని కానీ ఈ యొక్క కన్స్ట్రక్షన్ని మనం చేయాలనుకుంటున్నామో దానికి చుట్టుపక్కల ఉండేటటువంటి కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, ఎలివేషన్స్ ఏమైనా అవ్వచ్చు, లేదంటే వాటర్ బాడీస్ ఏదైనా అవ్వచ్చు, ఏ రకంగా ఉంది అనేది చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఉత్తరం పక్కన నీరు ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ మంచిది అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ ఒక నిగూఢార్థం ఏంటంటే ఒక సైన్స్ అనేది చూసుకునేటప్పుడు మనము ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ ఏరియాకి సరౌండింగ్గా ఏదైనా వాటర్ పారుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు దట్ లొకేషన్ అది ఏ రకంగా పారుతుందనేది కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం గుంటూరు, విజయవాడ, గుంటూరు అనేది తీసుకునేటప్పుడు కృష్ణా నది అనేది నార్త్ వెస్ట్ దగ్గర నుంచి గుంటూరు సిటీని కంపేర్ చేసినప్పుడు నార్త్ నుంచి వచ్చి ఈస్ట్ పక్కగా తిరిగి ఇటు పక్కన మన యొక్క సముద్రంలో బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది అన్నమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు దట్ ఏరియా తీసుకునేటప్పుడు గుంటూరు అనే సిటీని విజయవాడ మధ్యలో ఉన్న లొకేషన్ని తీసుకునేటప్పుడు ఆ యొక్క వాటర్ పారే విధానం ఏంటంటే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ ఫ్లో అవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే నార్త్ వెస్ట్, నార్త్ ఫైనల్గా ఈస్ట్ ఈ రకంగా క్లాక్ వైజ్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సిటీ ఏదైతే ఉందో ఒక ప్రతి బిల్ట్ స్పేస్ అనేది కొంత వైబ్రేషన్తో పల్సేట్ అవుతుంది అనుకునేటప్పుడు ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది ఆ యొక్క కన్స్ట్రక్షన్లో ఉండేటటువంటి వైబ్రేషన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది ఎప్పుడైతే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో. సో ఆ రకంగా చూసుకునేటప్పుడు ఈ యొక్క విజయవాడ గుంటూరుకి మధ్య కృష్ణానదికి ఈ యొక్క పశ్చిమం పక్కన లేకపోతే దక్షిణం పక్కన క్యాపిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది వాస్తు ప్రకారంగా అవి యాక్సెప్ట్ చేసే విషయం. అంటే కన్స్ట్రక్షన్ చేసే ముందు సాయిల్ కన్సిడరేషన్స్ తీసుకునేటప్పుడు ఆ యొక్క ఫ్లో ఆ యొక్క ఏరియాలో అక్కడ కట్టేటటువంటి కన్స్ట్రక్షన్స్కి కానీ అక్కడ కట్టేటటువంటి సిటీకి కానీ సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. సో ఆ వారు ఈ రకంగా తీసుకొని కేవలం ఇక్కడ ఆగ్నేయము వాయువు నడకలు వస్తాయి, నడకలు వస్తాయి కాబట్టి అది మంచిది కాదు సిటీ కట్టడానికి. ఇంకోటి ఏదో దొనకొండ అనే ఒక ఒక ఊరు తీసుకునేటప్పుడు అది సపోర్ట్ చేస్తుందని చెప్పడం అనేది చేశారు. నేను గౌరి తిరుపతి రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక విజయవాడ కానీ గుంటూరు కానీ తీసుకునేటప్పుడు హైదరాబాద్కి వాయువ్యంగా ఒక 25 నుంచి 30 డిగ్రీస్ యాంగిల్లోనే హైదరాబాద్ అనేది సిచ్యువేట్ అయింది, పూర్తిగా యాంగులర్గా లేదు. అదే రకంగా దొనకొండనే తీసుకునేటప్పుడు కూడా ఇవాళ హైదరాబాద్కి దగ్గర దగ్గర ఒక 55 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. ఒక దొనకొండ అనేది తీసుకునేటప్పుడు ఆయన ఏదైతే ప్రపోజ్ చేస్తున్నాడో
ఆ ప్రపోజ్ చేసేటటువంటి ఏరియా కూడా హైదరాబాద్ సిటీని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు తగ్గితే 55 డిగ్రీస్ యాంగిల్స్లో ఉంది, నార్త్ వెస్ట్గా ఉంది. మరి వారు కేవలము ఈ యొక్క దొనకొండ అనే ఊరు తీసుకునేటప్పుడు ఈ యొక్క మన యొక్క తూర్పు కనుమల నల్లమల ఫారెస్ట్ అనేది 30 డిగ్రీస్ దూరంలో వెస్ట్ పక్కన లొకేట్ అయి ఉండడం వల్ల వెస్ట్ పక్కన కొండలు ఉన్నాయి కాబట్టి దొనకొండ అనే గ్రామానికి ఆయన ఓటేస్తున్నారనమాట మంచిదని. అసలు కొండలు ఉండవసరం లేదు ఏ కన్స్ట్రక్షన్కి, దక్షిణం పశ్చిమ కొండలు ఉంటే మంచిది అనేది కాదు. ఇక్కడ మనం కట్టే కన్స్ట్రక్షన్ లొకేషన్కి ఒకవేళ కొండ లేదని ఉంటే అవి మనకి దక్షిణం పక్క లేదా పశ్చిమం పక్క ఉండేటట్టు చూసుకోమని చెప్పారు. కానీ ఇప్పుడు నీకు వాస్తు బాగుండాలంటే నీకు దక్షిణం పక్క కొండో పశ్చిమం పక్క కొండో నైరుతి పక్కన ఏదైనా పెద్ద కొండ ఉండేటట్టు చూసుకోమని ఏ శాస్త్రం చెప్పలేదు. అదే రకంగా వారు చెప్పేది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్కి హైదరాబాద్ అనేది తీసుకునేటప్పుడు వాయువ్య అగ్గే నడకలు అవుతుంది అనుకున్నప్పుడు అదొక యాంగులర్గా నడకలు నడిచేది తప్పు అన్నప్పుడు ఇవాళ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేటటువంటి దొనకొండ అనే ప్రాంతం తీసుకునేటప్పుడు కూడా హైదరాబాద్కి ఒక యాంగులర్ డైరెక్షన్లోనే నడకలు వస్తాయి. అదే రకంగా ఆ యొక్క దొనకొండ ప్రాంతం అనేది తీసుకునేటప్పుడు గుంటూరు కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇలాంటి సిటీస్ తీసుకునేటప్పుడు కూడా నైరుతి నుంచి ఈశాన్య నడకలు కూడా ఒక యాంగులర్ నడకే వస్తుంది. సో దక్షిణం ఒక ఆగ్నేయవాయువు నడక తప్పైనప్పుడు ఒక యాంగులర్గా నడిచే నడక ఖచ్చితంగా నైరుతి నుంచి ఈశాన్యానికి నడిచే నడక కూడా తప్పే అవుతుంది. కానీ వారు ఈ నైరుతి నుంచి ఈశాన్యానికి నడిచే నడకలు శుభప్రదమైనవని, ఆగ్నేయ నుంచి వాయువు నడిచే నడకలు అంత మేలు చేసేవి కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ వాస్తు కన్సెప్షన్ చెప్పేటట్టుగా ఈశాన్యాల దగ్గర, వాయువ్యాల దగ్గర, ఆగ్నేయాల దగ్గరగా క్లోజ్గా ఎవరో ద్వారాలు పెట్టరు. అదే రకంగా వాటర్ ట్యాంక్స్ తీసుకెళ్ళి సౌత్ వెస్ట్లోనే పెట్టాలి బరువు అని చెప్పి ఏ రకంగా మన ఇండియన్ శాస్త్రాలు అనేవి చెప్పలేదు. అసలు వాస్తు శాస్త్రం యొక్క సారాన్ని, ఒక ఎసెన్స్ని వీళ్ళు ఎవరు అర్థం చేసుకోకుండా ఈ రకంగా కామెంట్ చేయడం అనేది చాలా శోచనీయం అసలు. ఎందుకంటే వాస్తు అనేది ఎప్పుడు ఒక ఎన్క్లోజ్ చేసినటువంటి ఒక ప్రాంతం అనేది తీసుకునేటప్పుడు ఆ ఎన్క్లోజ్ చేసిన స్పేస్లో ఆ యొక్క ఇన్హాబిటెంట్స్ ఎవరైతే కాపురం చేస్తున్నారో ఉండటం వల్ల వాళ్ళు ఆ ఇంటర్నల్గా ఉండేటటువంటి ఒక వైబ్రెన్సీ అనే దాని ద్వారా ఇంపాక్ట్ అవ్వబడతారు. సో ఈ యొక్క వాస్తుశాస్త్రాలు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కట్టే ముందే ఎర్త్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా దాని యొక్క క్వాలిటీస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఆ యొక్క సాయిల్ కండిషన్స్ని మీరు కన్సిడర్ చేయండి అనేది ఒక పాయింట్ చెప్పారు. రెండో పాయింట్ ఏంటంటే మీరు కట్టే కన్స్ట్రక్షన్ అనేది ట్రూ కార్డినల్ డైరెక్షన్స్కి కరెక్ట్గా ప్యారలల్గా ఉండేటట్టు చూసి కట్టమన్నారు. నెంబర్ 3, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఆ యొక్క ఇంటిలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మ్యాథమెటిక్స్కి అనుకూలంగా ఉండే మ్యాథమెటిక్స్ని ఉపయోగించి ఆ యొక్క ఇంటి పెరిమీటర్ తీసుకోవడం వల్ల కలిగే వైబ్రెన్సీ అనేది వాళ్ళని యొక్క క్వాలిటీస్ని పాజిటివ్గా ఎలివేట్ చేస్తుంది. నెంబర్ 3, ఈ 3 పాయింట్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ పాయింట్స్ అనేవి మనం తీసుకొని ఒక మంచి వాస్తు ఎఫెక్ట్ అనేది చేయాలి. కానీ దక్షిణం పక్క పశ్చిమం పక్కన కొండలు ఉన్నంత మాత్రాన మంచి వాస్తు ఉన్నట్టు కాదు, లేకపోతే ఈశాన్యంలో ఉత్తరం పక్కన వాటర్ ఫ్లో అవుతున్నంత మాత్రాన మంచి వాస్తు కాదు. ఈ యొక్క వాటర్ బాడీస్కి కానీ ఆ యొక్క కొండలకు కానీ 1 కిలోమీటర్ దూరంలో కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎటువంటి ఇంపాక్ట్, పాజిటివ్ నెగిటివ్ ఏది ఉండదన్నమాట. అందువల్ల దయచేసి సిటీ ప్లానర్స్కి, టౌన్ ప్లానర్స్కి, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే సిటీస్ కట్టాలనుకుంటున్నారో వాటి యొక్క సిటీస్ యొక్క స్ట్రీట్స్ అనేది మీరు ఖచ్చితంగా ట్రూ కోఆర్డినల్ డైరెక్షన్స్కి ఒక దిక్సూచికి అనుసరించి మీరు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ యొక్క హౌసెస్ అనేవి ఆ యొక్క రోడ్స్ని ఫాలో అవ్వడం వల్ల ఈ ఇల్లులు కూడా ఈ యొక్క కరెక్ట్గా దిక్కును అనుసరించి ఉంటాయి. తద్వారా మంచి హార్మోనియస్గా ఉండే ఎనర్జీస్ అనేది ఇక్కడ తీసుకుంటాను. ఎందువల్ల అంటే ఎర్త్ అనేది ఒక గ్లోబ్ అనుకున్నప్పుడు ఈ యొక్క సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి, అదే రకంగా ఈస్ట్ టు వెస్ట్ కొన్ని ఇమాజినరీ లైన్స్ అనేవి ఫామ్ అవుతుంది అన్నమాట. వాటి మనం గ్రిడ్ లైన్స్ అనేది చెప్పుకుంటాము. ఈ యొక్క గ్రిడ్ లైన్స్ అనేవి
అదే విధంగా స్టెల్లార్, సోలార్, లూనార్ వీటికి సంబంధించినటువంటి కాస్మిక్ ఎనర్జీస్ వీటి అన్నిటినీ అవి క్యాప్చర్ చేసి ఉండడం వల్ల మన యొక్క కన్స్ట్రక్షన్స్ వాటికి అనుసంధానంగా పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఎనర్జీస్ అనేది బిల్ట్ స్పేస్ అనేది తీసుకుంటుంది అనమాట, బిల్ట్ స్పేస్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అందువల్లే మీరు ఒక పిరమిడ్స్ తీసుకోండి, ఒక తాజ్మహల్ తీసుకోండి, బిల్ క్లింటన్ ఒక వైట్ హౌస్ తీసుకోండి, మెయిన్ ఇండియన్ టెంపుల్స్ తీసుకోండి, ఇవి ఎందుకు కన్స్ట్రక్షన్లో కొన్ని పద్ధతులు లోబడి కట్టబడి ఉన్నాయని మీరు చూసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ టూ డైరెక్షన్స్కి ఎలైన్ అయి కట్టబడి ఉన్నాయి. ఈవెన్ దో పిరమిడ్స్, తాజ్మహల్ తీసుకోండి, విజయవాడలో ఉన్నటువంటి గొల్లపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ తీసుకోండి, కొన్ని పద్ధతులకు లోబడి కన్స్ట్రక్షన్ నిలబెట్టడం వల్ల అవి హార్మోనియస్ ఎనర్జీస్ అనేది ఆ బిల్ట్ స్పేస్ తీసుకుంటుంది. తర్వాత అందులో ఉండే యొక్క ఇండివిజువల్స్కి అవి కన్ఫర్ చేస్తాయి, యొక్క క్వాలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే నైరుతి ఈశాన్య నడకలు కానీ ఆగ్నేయవాయు నడకలు కానీ మనిషిని మీద అంత ఇంపాక్ట్ అనేది చూపెట్టదు. మనిషి మీద ఇంపాక్ట్ చూపెట్టేది మనం ఇంటికి తీసుకున్న మ్యాథమెటిక్స్ ఏం తీసుకున్నామో ఆ ఇంట్లో చేసినటువంటి వాళ్ళు ఆ యొక్క మెజర్మెంట్స్ మాత్రమే. ఇల్లు కోఆర్డినల్ డైరెక్షన్స్కి లెక్క 0 డిగ్రీస్ కోణం దీంట్లో మనం నిలబెట్టామనేది ఇంపార్టెంట్. నెంబర్ 3 ఏంటంటే ఈ యొక్క సాయిల్ కండిషన్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్ చేసే ముందు చూసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.